సో హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. మరి ఛానల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ ఏంటంటే కనుక ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది అయితే ఎలా ఉంటుంది, అసలు మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ ఏం చెయ్యాలని చెప్పేసి అయితే కనుక ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అలాగే ఎన్ని మార్కులకి పాస్ అనేది అయితే కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అండ్ రిజల్ట్స్ అనేవి అయితే ఎప్పుడు వస్తాయి, ఏంటి మొత్తం పాలిసెట్ ఈ వీడియో చూస్తే కనుక మీకు కంప్లీట్ క్లారిటీ అనేది అయితే వచ్చేస్తుంది అనమాట. అంటే మన ప్రాసెస్ అనేది అయితే ఫ్యూచర్లో మనకి ఎలా ఉంటుంది, ఏంటి అనేది కూడా మీకు అయితే తెలిసిపోతుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా నాకు ఒక చిన్న రిక్వెస్ట్ వచ్చేసి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ చాలా ఇంపార్టెంట్ అనమాట సబ్స్క్రైబ్ అయితే చేయడం. మంచి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో కన్ఫర్మ్గా వాళ్ళని కూడా ఈ వీడియోస్ అనేవి అయితే చూడడం అని అయితే చెప్పండి. మీకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క పాలసెట్ అప్డేట్స్ అండ్ ఏ అప్డేట్స్ అయినా కనుక మీరు అయితే మిస్ అవ్వకుండా మీకైతే వస్తాయన్నమాట. ఇంకెందుకు కావాల్సిన ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మరి ఆలోచించ టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. అండ్ ఏంటంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎగ్జామ్ అయితే మీరైతే హ్యాపీగా రాశారనుకుంటున్నాను, అంటే మంచి మార్కులకి అయితే అటెంప్ట్ చేశారనుకుంటున్నాను. అండ్ రిజల్ట్ డేట్ వచ్చేసి జూన్ 10th అని చెప్తున్నారు కాబట్టి జూన్ 10th మ్యాక్సిమం ఇంపార్టెంట్ డేట్స్లో జూన్ 10th అని అయితే రావడం జరిగింది. ఒక రోజు రెండు రోజులు అటు ఇటు లేట్ అయినా సరే జూన్ 10th అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ చేసేస్తారు, లేకపోతే ఒక 2 డేస్ డిలే అయితే అవుతుంది అనమాట. అండ్ ఏంటంటే కనుక రిజల్ట్ డేట్ అయితే వచ్చేసింది, మీరు ఎగ్జామ్ అయితే రాసేసారు, రిజల్ట్స్ అనేవి అయితే వస్తాయి. రిజల్ట్స్ ముందు మనం కీ చెక్ చేసుకుంటాం, మనం ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి అయితే ఎస్టిమేట్ అయితే చేసుకుంటాం అనమాట. ఎస్టిమేట్ అంటే ఎలా వస్తుంది అంటే మనకి ప్రైమరీకి అండ్ ఫైనల్కి అని చెప్పేసి అయితే రిలీజ్ చేస్తారు. అండ్ ఫైనల్ కీలో మనకైతే ఎన్ని మార్క్స్ వచ్చాయో మనం ఎస్టిమేట్ చేసుకుంటాము. ఎస్టిమేట్ చేసుకున్న దాని ప్రకారం నాకు సీట్ వస్తుందో రాలేదో మీకు అయితే తెలిసిపోతుంది. అండ్ ఏంటంటే కనుక మనకి ర్యాంక్స్ వైజ్గా ఒక చాలా ర్యాంక్స్ అయితే ఇస్తారు, 60-70,000 ప్లస్ అయితే ర్యాంక్స్ అయితే ఇస్తారనమాట. అండ్ ఆ ర్యాంక్స్ బట్టి మన కాలేజీలో అడ్మిషన్స్ అయితే మనకి చాలా ఉపయోగపడతాయి. మీకు తక్కువలో వచ్చేటట్టు చూసుకోండి. ర్యాంక్ అనేది అయితే 30+ వస్తే కనుక మీకైతే కనుక 30+ అంటే 30 బిలో వస్తే 30,000 బిలో ర్యాంక్ వస్తే కనుక మీకు మ్యాక్సిమం గవర్నమెంట్ కాలేజెస్లో సీట్లు అనేవి అయితే వస్తుంటాయి. అంటే గవర్నమెంట్ కాలేజ్ ఉన్నాను కదా అని చెప్పేసి పెద్ద పెద్ద మంచి కాలేజెస్ ఉంటాయి కదా అందులో అయితే రావు. మినిమం ఒక 10-15 లోపు తెచ్చుకున్నారంటే కనుక గవర్నమెంట్లో ఒక మంచి కాలేజెస్ ఉంటాయి కదా. అప్పుడు సపోజ్ మీరు ఎక్కడ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే కాకినాడ పాలిటెక్నిక్ ఉంది కదా, అలాంటి కాలేజెస్లో అయితే మీకు అయితే సీట్స్ అనేవి అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ బిలో ఒక 10 తెచ్చుకుంటే అలాంటి కాలేజెస్, బిలో 30 తెచ్చుకుంటే కొంచెం నార్మల్గా ఉండే కాలేజెస్ అనేవి అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక మనకి పాస్ మార్క్ అనేది ఎంత, అంటే మన పాలిసెట్ ఎగ్జామినేషన్ పాస్ మార్క్ అనేది అయితే చాలామంది అడుగుతున్నారు కదా. మరి పాస్ మార్క్ అని వచ్చేసి అయితే కనుక 30 అంటే మనకి 30 మార్క్స్ కనుక మీకు 30+ వస్తే కనుక మీకైతే కనుక పాస్ మార్క్ అనమాట. 36 అలా అంటారు కానీ 30 మార్క్స్ కట్ ఆఫ్ ఇస్తారు అనమాట. 30 మార్క్స్ అంటే 120 మార్క్స్లో 25% ఏమి వచ్చి మీకైతే కనుక పాస్ అయితే రావాలి అంటే 30 మార్క్స్ అనమాట. మీరు ఎక్కడైనా కావాలంటే చెక్ చేసుకోవచ్చు, నేను ప్రూఫ్ కూడా కావాలంటే కమ్యూనిటీ యాప్ అయితే పెడతాను. ఇంకొక విషయం వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక పాస్ మార్క్ చెప్పేసాము, రిజల్ట్ డేట్ చెప్పేసాము, మనకి నెక్స్ట్ రిజల్ట్స్ ముందు మనం ఎస్టిమేషన్ ఎలా చేసుకోవాలో చెప్పేసాను. ఫైనల్కి అనేది అయితే ఇంకొక 2 డేస్లో అయితే రిలీజ్ అవుతుంది, వచ్చినట్టు కూడా వీడియో అయితే నేను చేసి పెడతాను. ఇంకొకటి ఏంటంటే కనుక కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది అయితే ఎలా ఉంటుంది, అసలు రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత నుంచి అసలైన అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అసలు ఏంటంటే కనుక రిజల్ట్స్ వచ్చేస్తాయి, రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత మీకు ర్యాంక్ ఎంత వచ్చింది అయితే మీరు అయితే చెక్ చేసుకుంటారు. అండ్ ఆ ర్యాంక్ కార్డ్ అయితే మీరు అయితే సేఫ్గా అయితే ఉంచుకోవాలి. అంటే ముందుగా చెప్తున్నాను, నెక్స్ట్ మళ్ళీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మరి రిజల్ట్స్ వచ్చేస్తాయి, రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత మీకు వచ్చిన ర్యాంక్ కార్డ్ని అయితే మీరు అయితే జాగ్రత్తగా ఉంచుకోవాలి. అండ్ అది మీరు వీలుంటే ప్రింట్ తీయించుకుంచుకోండి, అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనకి ర్యాంక్ ఎంత వచ్చింది, మన డీటెయిల్స్ ఏంటి అని చెప్తే దాని మీద ఉంటాయి కాబట్టి. అంటే ర్యాంక్ కార్డ్ అయితే మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత మీకు అయితే కనుక మీరు ర్యాంక్ ఎంత వచ్చింది అని చెప్పేసి ఒక కౌన్సిలింగ్కి ఒక ఫీ అనేది అయితే పే చేయాలి. ఆ ఫీకి కూడా మనకి ఒక సర్క్యులర్ అయితే వస్తుంది అనమాట, కరికులం. ఆ కరికులం వచ్చిన దగ్గర మనకైతే ఈ డేట్స్ అనేవి అయితే ఇస్తాడనమాట. ఆ డేట్స్ వచ్చేసిన తర్వాత అందులో మనకి పేమెంట్ చేస్తాము. మినిమం పేమెంట్ కూడా నేను నెక్స్ట్ వీడియోస్ అయితే చెప్తాను. ఏంటంటే పేమెంట్ చేసేసి అండ్ కౌన్సిలింగ్కి మనకి ర్యాంక్ అయితే ఎంత అయితే వచ్చిందో ర్యాంక్ పెట్టి మనకి డేట్స్ అనేవి అయితే వస్తాయి కౌన్సిలింగ్కి కూడా. అండ్ కౌన్సిలింగ్ వచ్చేసిన తర్వాత మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయితే వెళ్తామన్నమాట. వెళ్ళిన తర్వాత మనకైతే కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత అంత కౌన్సిలింగ్ అందరి అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్కి అయితే వస్తూ ఉంటుంది, డేట్ అయితే వస్తుంది. ఆ వెబ్ ఆప్షన్స్ ఏమొచ్చి చాలా ఆప్షన్స్ అయితే మనం అయితే పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసిన తర్వాత మనం పెట్టుకుని మనం నచ్చిన కాలేజ్ మనం అయితే పెడతాము. అండ్ వెబ్ ఆప్షన్స్కి లాస్ట్ డేట్స్ మనకైతే మనకి మీకు ఏదైతే
ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ అయితే మీరు జాయిన్ అవుతారు. కౌన్సిలింగ్లో మొత్తం 3 రౌండ్స్ ఉంటాయన్నమాట. కౌన్సిలింగ్ నెంబర్ 1, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని చెప్పేసి అయితే ఉంటాయి. మీరు 3 రౌండ్లో మీకు నచ్చిన కాలేజ్ అయితే పెట్టుకుంటారనమాట. మీకు నచ్చిన కాలేజ్ అంటే మీకు ర్యాంక్ను బట్టి, మీరు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ప్రైవేట్ కాలేజ్కైనా గవర్నమెంట్ కాలేజ్ అయినా కన్ఫామ్గా మీకు అనేది అయితే కనుక కౌన్సిలింగ్ కట్టాలి, ఫీ అనేది అయితే కట్టాలి. ప్రతి ఒక్కరు కూడా ఇంకా ముందు వీడియోస్లో మాట్లాడుకుందాం. ఏం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు వీడియో, ప్లీజ్ లైక్ చేయండి.